మెదక్ జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో హరే రామ హరే కృష్ణ మూమెంట్ మెగా కంపెనీ సహకారంతో ఉచిత కషాయం వితరణ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కషాయం తాగండి, కరోనాను జయించండి, ప్రభుత్వానికి సహకరించి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని ప్రజలకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణకై పట్టణంలోని ప్రతి హోటల్ రెస్టారెంట్లో వేడి నీళ్లు అందివ్వాలని మంత్రి వెల్లడించారు. కషాయం తాగుతున్నారు, గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారు, మరి కొంత వ్యాయామము ప్రాణాయామం లాంటివి చేసేటువంటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటా ఉన్నారు. అయితే కొంత రెక్కాడితే దొక్కాడని వాళ్ళు, పేదవాళ్ళు, రోజు పని చేసుకునే వాళ్ళు, తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణానికి వచ్చేటువంటి వాళ్లకు మరి వేడి నీళ్లు దొరికే అవకాశం లేదు, కషాయం దొరికే అవకాశం లేదు. కనుక ప్రజలకు ఈ ఉచిత కషాయ కేంద్రము, గోరువెచ్చని త్రాగునీరు అందుబాటులో పెట్టే విధంగా పట్టణంలో మూడు నాలుగు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించిన దాంట్లో మొదటి కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. తద్వారా కూడా ఇది ప్రచారం కూడా జరగాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కరోనా నుంచి తప్పించుకోవడంలో చాలా సులువైనటువంటి మార్గం మనకున్నది. ఏది ప్రతి ఇంట్లో కూడా కషాయం పెద్ద విషయం కాదు, ఇది ప్రాచీనమైనటువంటిదే, మన ఇళ్లలో అందరము చేసుకున్నటువంటిదే, ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కనుక దీని నుంచి అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని అందరూ ఇళ్లలో ఉదయాన్నే ఖచ్చితంగా కషాయం తాగే విధంగా ప్రతిరోజు సేవించేటువంటి త్రాగునీరు గోరువెచ్చ నీళ్ళనే త్రాగడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రజలందరూ కూడా అలవాటు చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పట్టణంలో కూడా ఇది మూడు నాలుగు చోట్ల ఈ కషాయము మరియు వేడి నీళ్లు త్రాగడానికి గోరువెచ్చ నీళ్లు కూడా అందుబాటులో ప్రతి సెంటర్లో కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక కోవిడ్ కిట్ కూడా ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి కోవిడ్ కిట్ కూడా